హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో 3.25 కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. కేజీవీపీ పాఠశాల కళాశాలలకు ఆధునిక వసతులతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన విషయమని, విద్యార్థులకు మెస్కాట్ కాస్మెటిక్ చార్జెస్ పెరగడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు మంత్రి పొన్నం. విద్యార్థులను మన పిల్లలు అనుకుని ట్రీట్ చేయాలని టీచింగ్ స్టాఫ్ కు మనవి చేశారు. ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి ఒక్క మొక్కను నాటి సంరక్షించాలన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 325 లక్షలు అంటే 3.325 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాను డైనింగ్ టేబుల్లోనే పడుకోవాల్సి వస్తుంది అనేటువంటి సమస్య పరిష్కారంతో పాటుగా కొత్త తరగతులు అన్ని రకాల వసతులు కలిగించే విధంగా 3.25 కోట్ల రూపాయలతో మీకు ఈరోజు మినిమం ఫౌండేషన్ చెప్తున్నాం. లేదా ఇలా గురుకులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సంబంధించి కూడా 40% మెస్ ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెరిగినాయి. మీ అందరు కూడా ఈరోజు అవన్నీ కూడా వస్తా ఉంటాయి. నేను టీచింగ్ సైడ్ ఉన్న స్టాఫ్ అందరినీ పర్సనల్గా కోరుతా ఉన్నా, దయచేసి వీళ్ళంతా మన పిల్లలే అనుకునే ఉద్దేశం కొద్ది సమాజంలో వీళ్ళ బాధ్యత ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అనుకునేటువంటి అవకాశం తీసుకొని వీళ్ళు రేపు పొద్దున ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.